హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఫాంట్ ఫ్యామిలీకి సంబంధించి ప్రాక్టికల్ ప్రోగ్రామ్ చూద్దాము సో మనం ఫాంట్ ఫ్యామిలీ అంటే సిఎస్ఎస్లో దట్ ఈస్ క్యాస్ క్యాడింగ్ స్టైల్ షీట్లో స్టైల్ ట్యాగ్లో టోటల్ ఎంటైర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఫాంట్స్ అనేవి మనం అప్లై చేసుకోవచ్చు ఒకేసారి ఫాంట్ సైజ్ ఫాంట్ యొక్క టైప్ ఫాంట్ కలర్ ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు విత్ ఇన్ స్టైల్ ట్యాగ్ ఫర్ ఎంటైర్ ప్రోగ్రామ్ సో యాక్చువల్గా మనకి వితౌట్ సిఎస్ఎస్ స్టైల్ ట్యాగ్ అయితే మనం డైరెక్ట్గా ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క ఫాంట్ అనేది మనం అప్లై చేసుకుంటూ ఉండేవాళ్ళం బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఒక్కొక్క ఎలిమెంట్కి ఏదైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అదంతా కూడా మీరు స్టైల్లో ఇచ్చేసిన తర్వాత దాన్ని మీరు ప్రోగ్రామ్ బాడీలో అప్లై చేస్తూ ఉంటారు సో అది ఎలా ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను అయితే మనకి ఫాంట్ ఫ్యామిలీలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అవి ఏంటంటే ఫాంట్ సైజ్ అని చెప్పి ఫాంట్ కలర్ అని చెప్పి ఫాంట్ వేరియంట్ అని చెప్పి సో అవన్నీ కూడా ఇప్పుడు నేను వన్ బై వన్ వన్ బై వన్ మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను నేను ఏదైతే మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నానో అవన్నీ కూడా మీరు వన్స్ ప్రాక్టీస్ చేయండి దీనికి మీరు ఏమీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వెబ్ బ్రౌజర్ ఉండి నోట్ ప్యాడ్ ఉంటే సరిపోతుంది మీరు ఏ సిస్టంలో అయినా కూడా వీటిని హ్యాపీగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు కాబట్టి మీరు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి నేను ఏదైతే ఇచ్చానో అదే కాకుండా ఆ అప్లికేషన్స్తో ఆ బ్యాగ్ ఆ బేస్తో మీరు ఇంకా డిఫరెంట్గా ట్రై చేయండి సో ఇక్కడ నేను బాడీ ట్యాగ్కి అప్లై చేసిన ఫాంట్ ఏంటంటే ఫాంట్ సైజ్ హండ్రెడ్ పర్సెంట్ అని ఇచ్చాను అంటే ఎంటైర్ బాడీలో ఫాంట్ సైజ్ అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ అనేది అలాట్ చేశాను సో నెక్స్ట్ హెచ్ టూ ఎలిమెంట్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తారో అప్పుడు ఫాంట్ కలర్ అనేది ఎలా ఉండాలి అంటే రెడ్ కలర్లో ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశాను నెక్స్ట్ అలానే హెచ్ త్రీకి వచ్చేసరికి కలర్ ఇచ్చాను ఇక్కడ అలా ఒక్కొక్క ఎలిమెంట్కి నేను ఒక్కొక్క కలర్ మెన్షన్ చేసుకుంటూ వస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే మనం కలర్ అనేది బై నేమ్తో మెన్షన్ చేయొచ్చు హ్యాష్ కోడ్స్తో మెన్షన్ చేయొచ్చు లేదా ఆర్జీబీ కోడ్తో మెన్షన్ చేయొచ్చు పర్సంటేజ్ సో ఇలా మనకి డిఫరెంట్ కాంబినేషన్స్తో మనం యూజ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ హెచ్ టూ హెచ్ త్రీ పీ అని చెప్పి త్రీ ఎలిమెంట్స్ తీసుకున్నాను త్రీ ఎలిమెంట్స్లో మీకు త్రీ టైప్స్ ఆఫ్ మెన్షనింగ్ కలర్స్ అనేది నేను మీకు చూపించాను ఫస్ట్ డైరెక్ట్ నేమ్ సెకండ్ హెచ్ త్రీకి వచ్చేసరికి హ్యాష్ కోడ్ అండ్ థర్డ్ ఆర్జీబీ కోడ్ బేస్ చేసుకుని సో ఇక్కడ నేను స్టైల్ స్టైల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను ఆఫ్టర్ హెడ్ ట్యాగ్ ఎప్పుడు కూడా మనకి స్టైల్ ట్యాగ్ అనేది హెడ్ ట్యాగ్లోనే ఇన్బిల్ట్గా ఉంటుంది సో దెన్ ఇప్పుడు మనం బాడీ ట్యాగ్ తీసుకుంటే బాడీ ట్యాగ్లో మనం కంటెంట్ అనేది అప్లై చేసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఏంటంటే హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసాం ఇందాక మిస్టేక్ మర్చిపోయాం సో దెన్ ఆఫ్టర్ హెడ్ ట్యాగ్ ఇప్పుడు బాడీ ట్యాగ్ ఓపెన్ చేద్దాము మీరు ఇప్పుడు ఏ కంటెంట్ అయితే మీరు యూజ్ చేస్తున్నారో అందులో హెచ్ టూ హెచ్ త్రీ ఉంటే అవి మనకి ఇక్కడ అప్లికబుల్ అవుతాయి సో దెన్ ఫస్ట్ బాడీ ట్యాగ్ యూస్ చేస్తున్నాం కాబట్టి మన వెబ్ పేజ్ బాడీ మొత్తం కూడా ఫాంట్ సైజ్ అనేది అప్లికబుల్ అవుతుంది అండ్ దెన్ సో ఇప్పుడు మనం ఏదో ఒక లాజిక్ ఏదో ఒక కోడింగ్ అనేది రాద్దాము సో నేను ఇక్కడ ఫస్ట్ హెచ్ టూ తీసుకుంటున్నాను హెచ్ టూలో మనం తీసుకున్న ఏదైనా కూడా రెడ్ కలర్లో ప్రింట్ అవుతుంది కదా సో ఇక్కడ జస్ట్ నేను నార్మల్గా వెల్కమ్ అని చెప్పి తీసుకున్నాను అది కూడా హెచ్ టూలో నెక్స్ట్ హెచ్ త్రీ కదా మనం తీసుకున్న ఎలిమెంట్ నెక్స్ట్ హెచ్ త్రీకి వచ్చేసరికి దిస్ ఈజ్ మై నేమ్ మై నేమ్ రాస్తున్నాను రాజేశ్వరి అని చెప్పి సో దిస్ ఈజ్ రాజేశ్వరి అని చెప్పి హెచ్ త్రీ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను ఆఫ్టర్ దట్ పీ ట్యాగ్ సో పీ ట్యాగ్కి మనం ఆర్జీబీ కోడింగ్ అనేది అప్లై చేశాము సో పీ ఐఎమ్ ద ఎడ్మిన్ ఎడ్మినోఫ్ ల్యాబ్మర్క్ అని చెప్పి నేను టైప్ చేశాను కంటెంట్ సో దెన్ పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను సో ఇదంతా కూడా మనం బాడీ ట్యాగ్లో రాస్తున్నాము ఎక్కడ స్టైల్ ట్యాగ్లో రాయట్లేదు స్టైల్ ట్యాగ్లో ఓన్లీ ఏవైతే మనం స్టైల్స్ తీసుకుంటున్నామో అవి మాత్రమే స్టైల్ ట్యాగ్ లో ఇస్తాము రిమైనింగ్ మన కోడింగ్ అంతా కూడా పారాగ్రాఫ్ ట్యాగ్స్లో అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్లో ఇన్బిల్ట్గా బాడీ ట్యాగ్లో మనం ఇవన్నీ తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేసి దెన్ బాడీ ట్యాగ్ క్లోజ్ చేస్తాను ఆఫ్టర్ దట్ బాడీ ట్యాగ్ క్లోజ్ దెన్ ఫైనల్ ట్యాగ్ హెచ్డిఎంఎల్ ట్యాగ్ దెన్ సేవ్ సో ఫాంట్ డాట్ హెచ్డిఎంఎల్ అని చెప్పి నేను సేవ్ చేస్తున్నాను ఫాంట్స్ డాట్ హెచ్ సో మీరు ఎక్కడైతే సేవ్ చేస్తారో అది ఓపెన్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం ఇప్పుడు ఫాంట్స్ డాట్ హెచ్ సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం రెడ్ కలర్ అని మెన్షన్ చేసాం వెల్కమ్ అని ప్రింట్ అయింది రెడ్ కలర్లో నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాము అది పర్పుల్ కలర్ వచ్చింది ఆఫ్టర్ దాట్ మనం డిఫరెంట్ ఆర్జీబీ లాజిక్ తీసుకున్నాం ఇది మిక్సింగ్ ఆఫ్ లైట్ పింక్ కాంబినేషన్ వచ్చింది సో ఇక్కడ హ్యాష్ కోడ్ అండ్ ఆర్జీబీ కాంబినేషన్ ఏంటంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ లా అక్కడ కోడింగ్ అనేది మెన్షన్ చేస్తాం అయితే అది మిక్సింగ్ కలర్స్ కూడా అందులో ఇన్బిల్ట్గా ఉంటాయి ఎందుకంటే మనకి డైరెక్ట్ కలర్ కోడ్ ఉంటుంది అండ్ నార్మల్ ఇంకొక కలర్కి ఈ కలర్కి మధ్యలో ఉన్న కోడింగ్తో మనకి డిఫరెంట్ మిక్సింగ్ కలర్స్ అనేవి కూడా వస్తాయి అనమాట కాబట్టి మీరు హ్యాష్ కోడ్స్తో అండ్ ఆర్ కోడ్స్ కోడ్స్తో మీరు ఇలాంటి కోడింగ్ ఇలాంటి మంచి మిక్సింగ్ కలర్స్ కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు సో మీరు రఫ్గా ఏదో కోడ్ అప్లై చేసినా కూడా మీకు మంచి కలర్స్ అనేవి అక్కడ అప్లికేబుల్ అవుతాయి సో ఇక్కడ నేను వన్ మోర్ ప్రాపర్టీ అనేది నేను మీకు చూపిస్తాను ఫాంట్ ఫ్యామిలీకి సంబంధించి సో ఫాంట్ ఐఫన్ ఫ్యామిలీ ప్రతి ప్రాపర్టీకి కాలన్ అండ్ సెమీ కాలన్ మస్ట్ అండ్ షుడ్ కాలన్ తర్వాత మనం అక్కడ ఏదైతే వాల్యూ తీసుకుంటున్నామో ఆ వాల్యూ తీసుకుంటాము అండ్ అక్కడ ప్రాపర్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండింగ్ విత్ కాలన్ అనేది మనం మెన్షన్ చేయాలి సో దట్ ఈస్ అక్కడ ఎండింగ్ అనేది అక్కడ చెప్పడం కోసం ప్రాపర్టీ ఎండింగ్ కాలన్ తీస్తాం ఇక్కడ ఫాండ్ ఫ్యామిలీ మోనోస్పేస్ అంటే అక్కడ స్టైల్ మోనోస్పేస్ కింద తీసుకుంటుంది నెక్స్ట్ ఫాండ్ స్టైల్ నేను ఇటాలిక్ అంటే మనకి బోల్డ్ ఇటాలిక్ ఇవన్నీ ఉంటాయి కదా రెగ్యులర్ ప్యాటర్న్స్ సో నేను ఇటాలిక్ అని చెప్పి తీసుకుంటున్నాను మీకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కాబట్టి సో ఇలా నేను మీకు ఇవన్నీ కూడా ఫాంట్ ఫ్యామిలీలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ సో దెన్ వన్ మోర్ ప్రాపర్టీ ఫాంట్ ఐఫన్స్ సైజ్ సో దెన్ ఐ వాంట్ గివ్ ఓకే సో దెన్ క్లోజ్ ఇప్పుడు నేను ఫైల్ సేవ్ చేస్తున్నాను అగైన్ అదే ఫైల్లో సేవ్ అయిపోతుంది మనకి ఫాండ్స్ డాట్ హెచ్డిఎంఎల్లోని నెక్స్ట్ ఒకసారి మళ్ళీ ఓపెన్ చేద్దాం రీ ఓపెన్ చేద్దాం ఫాండ్స్ డాట్ హెచ్డిఎంఎల్ సో ఇప్పుడు మనకి ఇటాలిక్ అప్లై అయింది ఇందాక కన్నా మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది ఎందుకంటే మనం ఫాండ్ సైజ్ ట్వంటీ ఇచ్చాం కాబట్టి సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ మొత్తం అన్ని ఫాంట్ సైజ్ కూడా ఒకేలా ఉంది అంటే హెచ్ టూకి హెచ్ త్రీకి పీకి కూడా ఒకేలా ఉంది ఎందుకంటే మనం టోటల్ ఫాంట్ బాడీకి సైజ్ అనేది మెన్షన్ చేసాం బాడీ ట్యాగ్లో ఇచ్చాం కాబట్టి అక్కడ ఫాంట్ టోటల్ అనేది ఒకే టైప్ ఆఫ్ కింద మెన్షన్ అయింది సో నేను ఇక్కడ ఫాంట్ కలర్ ఇస్తున్నాను ఫాంట్ కలర్ బ్లాక్ అని అంటే ఇంకా మీరు హెచ్ టూ హెచ్ త్రీ ఏదైనా తీసుకోండి దాని యొక్క టోటల్ కలర్ బ్లాక్ తీసుకుంటుందా హెచ్ టూ హెచ్ త్రీకి తీసుకున్న మెన్షన్ చేసిన కలర్స్ తీసుకుంటుందా చూద్దాము సో హెచ్ టూ హెచ్ త్రీకి మెన్షన్ చేసిన కలర్స్ తీసుకుని తప్ప ఎంటైర్ ఫామ్ ఎంటైర్ ఫాంట్ ఫ్యామిలీకి అప్లై చేసిన బ్లాక్ కలర్ తీసుకోలేదు సో అక్కడ బ్లాక్ కలర్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే జస్ట్ హెచ్ టూ హెచ్ త్రీకి అక్కడ కలర్ మెన్షనింగ్ తీసేస్తే సరిపోతుంది ఎంటైర్ బ్లాక్ కలర్ అనేది అప్లికబుల్ అవుతుంది సో నేను దానికోసం అక్కడ టూ ప్రాపర్టీస్ పారాగ్రాఫ్ ట్యాగ్ వదిలేసాను హెచ్ టూ హెచ్ త్రీ వరకు నేను రిమూవ్ చేసేసాను రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే ఆ టూ ఎలిమెంట్స్కి బ్లాక్ అప్లై అవుతుంది పారాగ్రాఫ్ ట్యాగ్ వచ్చేసరికి దానికి ఇచ్చిన కలర్ అనేది అప్లై అవుతుంది సో చూసారు కదా ఇలా మనకి ఏంటంటే మనం బాడీ ట్యాగ్లో ఇచ్చింది ఎంటైర్ బాడీ అనేది తీసుకుంటుంది ఎలిమెంట్ వరకు ఇచ్చింది ఓన్లీ ఎలిమెంట్ వరకు మాత్రమే ఆ స్టైల్ అనేది తీసుకుంటుంది సో ఇలా మీరు ఫాండ్ ఫ్యామిలీతో డిఫరెంట్ డిఫరెంట్గా పెర్ఫామ్ చేసుకోవచ్చు సో మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ